नमस्ते, నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో చీఫ్ డర్మటాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మళ్ళీ మీ కామెంట్స్ కి ఆన్సర్స్ కోసమని నేను ఇవన్నీ నేను చెప్తున్నానండి. కర్లీ హెయిర్ రిమూవల్ కి ఏమైనా చేయొచ్చా సార్ అని లిఖిత్ లక్కీ గారు అడుగుతున్నారు. లక్కీ లిఖిత్ గారు, మీరు చాలా లక్కీ. కర్లీ హెయిర్స్ ఉండటం వల్ల మీ జుట్లు మంచిగా కవర్ చేస్తాయి మీ స్కాల్ప్ ని. సో దాన్ని స్ట్రైటనింగ్ చేయడానికి ఏం ప్రయత్నం చేయకండి. కర్లీ హెయిర్స్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి కోమ్ చేసుకోవడానికి, మెయింటైన్ చేసుకోవడానికి, నూనె పెట్టుకోవడానికని. ఏ విధమైన హెయిర్ స్టైల్స్ చేయలేమని బాధపడుతుంటారు. కానీ ఆ కర్లీ హెయిర్స్ అనేది హెయిర్ లాస్ని చాలా మంచిగా కవర్ చేస్తాయి. మీరు హెయిర్ స్ట్రైటనింగ్ చేసుకుంటే కనుక హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అవుతాయి. జెల్స్ పెట్టి స్టైలింగ్ చేసుకుంటే హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. మీకు మంచి కర్లీ హెయిర్ ఉన్నందుకు మీరు నిజంగానే లిఖిత్ లక్కీ అనే పేరు కరెక్ట్ గా లక్కీయే మీరు. దాంతో మీరు కర్లీ హెయిర్స్ ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకండి. నూనె పెట్టుకుంటూ ఉండండి, మంచిగా మసాజ్ చేసుకుంటూ ఉండండి. దానంతదే హెయిర్స్ అనేటివి మెల్లగా అణుగుతూ ఉంటాయి, బెటర్ అవుతూ ఉంటాయి. నేను నా వ్యూవర్స్ కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తానండి, కర్లీ హెయిర్స్ ని మంచిగా జాగ్రత్తగా చూసుకోండి. కర్లీ హెయిర్స్ ఉన్న వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు, నాది కర్లీగా ఉంది, నేను కోమ్ చేసుకోలేను, జడ వేసుకోలేను, హెయిర్ స్టైల్ సరిగ్గా వేసుకోలేను అని. చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయండి మీకు 35-40 ఏళ్ళు దాటిన తర్వాత. మీకు ఆ ఏజ్ లో మీకు ఆ బట్టతలలు వస్తున్నప్పుడు కూడా అది కనిపించదు. కనీసం 10 ఏళ్ళ వరకు మీకు అది మంచి కవరేజ్ చేస్తుంది. అంటే మీకు 40 ఏళ్ళ బట్టతల వచ్చిందన్న కానీ మీకు 50 ఏళ్ళ వరకు మీకు బట్టతల ఉన్నట్టుగానే కనిపించదు అనమాట. సో కర్లీ హెయిర్స్ ని మీరు మంచిగా ప్రొటెక్ట్ చేసుకోండి. అశస్విని గారు అడుగుతున్నారండి, సార్ మై స్కిన్ ఇస్ బికమింగ్ డార్క్, సో విచ్ క్రీమ్ కెన్ ఐ యూజ్? అశస్విని గారు, ముఖ్యమైనది ఏంటంటే మీరు ఏ క్రీమ్ అంటే ఆ క్రీమ్ వాడకండి. మెడికల్ షాప్ క్రీమ్స్ అస్సలు వాడొద్దు. ఆన్లైన్ లో వైట్నింగ్ క్రీమ్స్ అని దొరుకుతాయి, అవి వాడకండి. దయచేసి మీరు మా దగ్గరకు వచ్చి ఒకసారి స్కిన్ ని ఎగ్జామిన్ చేయించుకొని అసలు ఏ విధంగా డార్క్ ఉంది మీరుగా ఎగ్జామిన్ చేసుకోండి. భుజం పైన, ఛాతి పైన ఉన్న చర్మాన్ని, మీ ఫేస్ పైన ఉన్నదానికి, మిగతా ఏరియాస్ బాడీలో ఉన్నదానికి కలర్ ఎలా ఉందో అది మీరు చెక్ చేసుకోండి. అది చెక్ చేసుకున్నాకనే మీకు ఎంత డార్క్ అవుతున్నారో చూడండి. ఒకవేళ మొత్తం ఒళ్ళంతా డార్క్ అవుతున్నారని అంటే వైటమిన్ B12 చెక్ చేసుకోవాలి. తర్వాత ఏమైనా ఇతరత్ర టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారో అది చూసుకోవాలి. ఇది చూసుకున్నాకనే ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామండి. కరెక్ట్ ట్రీట్మెంట్ కావాలనంటే మీరు ఇక్కడికి వస్తే మేము మీ స్కిన్ ఎందుకు డార్క్ అయిందో అది ఎవాల్యుయేట్ చేసి చెప్పగలుగుతామండి. శాంతి గుండాల గారు అడుగుతున్నారండి, మై హస్బెండ్కి తలలో ఎక్కువగా చుండ్రు ఉంటుంది, ఎలా పోతుంది అని అడుగుతున్నారండి. తర్వాత ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే శాంతి గారు, చుండ్రు అసలుకి ఈ వయసులో ఎందుకు వస్తుందని చెక్ చేసుకోవాలండి. ఒకటి సెబోరిక్ డర్మటైటిస్, ఒకటి పాపులర్ స్క్వామస్ కానీ సోరియాసిస్ కానీ స్కిన్ కండిషన్స్ ఉండొచ్చండి. సో ఈ వయసులో ఉన్నప్పుడు డెఫినెట్లీగా అది రాకూడదు. ఒకసారి మొత్తానికి మీరు ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని అవసరం ఉంటే స్కిన్ బయాప్సీ ఒకటి చేయించుకోవాలండి. సార్, పింపుల్స్ రిమూవల్కి బెస్ట్ ఫేస్ టిప్ చెప్పండి. పింపుల్స్ రిమూవల్కి అండి, నేను ఒక వీడియో చేశాను, అసలు పింపుల్స్ ఎందుకు వస్తాయి, ఎలా ఉంటుంది, ఏంటి అనే దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని డెఫినెట్లీగా మీరు అది ఫాలో అవుతే మంచి రిజల్ట్స్ వస్తాయండి. హాయ్ సార్, నా ఫేస్ మీద పింపుల్స్ అస్తమానం వస్తున్నాయి, తర్వాత ఆ పింపుల్స్ ప్లేస్లో నల్ల మచ్చలు వస్తున్నాయి, లేకపోతే ఓపెన్ పోర్స్ వస్తున్నాయి, అసలు ఎందుకు ఎలా జరుగుతుంది అంటున్నారు. పింపుల్స్ రాకుండా ఏమైనా టిప్స్ చెప్పండి. ఆ తర్వాత వచ్చే నల్ల మచ్చల గురించి కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ జ్యోతి గారు. జ్యోతి గారు, నా ప్రీవియస్ వీడియోస్లో నా ఛానల్కి వెళ్ళి మీరు వీడియోస్ నొక్కి ఆ వీడియోస్లో యాక్నే మొటిమల గురించి అని చాలా ఎర్లీగా నేను ఒకటి మంచి వీడియో చేశానండి. నేను మళ్ళీ నా వ్యూవర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం అని మళ్ళీ ఒక మంచి వీడియో నేను చేస్తానండి. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పింపుల్స్ అనేటిది హార్మోనల్ రీజన్స్ తోటి రావచ్చు, వయసు రీత్యా రావచ్చు, ఆహార రీత్యా కూడా రావచ్చు. ఇలాంటివి అన్నిటికీ కూడా మీరు మందులు కరెక్ట్గా వాడుకొని డాక్సిసైక్లిన్, మినోసైక్లిన్, టెట్రాసైక్లిన్, అజిత్రోమైసిన్, ఐసోటెటినైన్ అనే టాబ్లెట్స్, తర్వాత వివిధ రకాలైన క్రీమ్స్ ఉన్నాయండి. క్లిండామైసిన్, బెంజాయిల్ పెరాక్సైడ్, నాడిఫ్లాక్సిన్ ఇలాంటి వివిధ రకాలైన క్రీమ్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు మీకు మంచి పీల్స్, మంచి లేజర్స్ కూడా ఉన్నాయండి. ఏ లేజర్స్ ఎలా పనిచేస్తాయి, ఏ పీల్స్ ఎలా పనిచేస్తాయి అనే నా ఛానల్లో ఉన్న వీడియోస్లో మీరు చూడండి. చాలా మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అసలు డయాగ్రామ్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మంచిగా చూస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఇది సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ అండి, జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో నేను చీఫ్ డర్మటాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నా పేరు డాక్టర్ రాజ్ కిరీట్. మీకు ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఒక్కొక్కరి కామెంట్స్ గురించి అని ఎందుకు పెడుతున్నాను అని అంటే, ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క పర్సనల్ లెవెల్లో ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, ఒక ఇండివిజువల్ ప్రాబ్లం దాదాపుగా 1000 మందికి, 2000 మందికి ఇది బెనిఫిట్ అవుతుంది. వాళ్ళకు కూడా అలాంటి సిచ్యుయేషనే ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి కామెంట్స్ వల్ల ప్రజల్లో, కమ్యూనిటీలో కూడా చాలా స్కిన్ అవేర్నెస్ వస్తుందండి. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్, నా వీడియోస్ చూసి వచ్చే వాళ్ళకి
డెఫినెట్లీ నాకేమనిపిస్తుంది అంటే అవేర్నెస్ అనేది బాగా క్రియేట్ అయింది, పాజిటివిటీ అనేది చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో చాలా నీట్గా అర్థమై మంచి రిజల్ట్స్ పొందుతున్నారండి. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కోసమని, లేజర్స్ కోసమని, పీల్స్ కోసమని, మంచి మందుల కోసమని మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ నేను ముఖ్యంగా నా వీక్షకులకి, సబ్స్క్రైబర్లకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ అవేర్నెస్ వీడియోస్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో నేను మళ్ళీ కలుస్తాను. నా పేరు డాక్టర్ రాజ్ కిరీట్. నమస్తే.